చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ, నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి, ఎట్టి యోగ్యత లేని మమ్మను ఇంకనూ సజీవ లెక్కల్లో ఉంచి ప్రభువ, ఇదే నన్ను కూడా నీ యొక్క విలువైన మాటలు వినుటకు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేయక మీ కుమారుడు వచ్చేంతలోపుగా తండ్రి, మీరు నా నోట ఏ మాటలు అయితే ఉంచాలని మీరు ఇష్టపడ్డారు, కేవలం మీరు ఏ మాటలు అయితే మీ పిల్లలకి వినిపించాలని మీరు సంకల్పం కలిగి ఉన్నారు తండ్రి, ఆ మాటలు మాత్రమే నా నోట పలుకుటకు సహాయాన్ని అనుగ్రహించండి. నా మహిమను నేను కోరుకునక తండ్రి, మీ పిల్లల యొక్క సమయాన్ని నేను వృధా చేయక తండ్రి, ఇచ్చిన సమయాన్ని వినియోగపరుచుకుంటూ నీలో బలపడుటకు మాకు మరింత అవకాశాన్ని కలుగజేస్తారని చెబుతున్న నేనైనా, వింటున్న మీ పిల్లలైనా ప్రభువ, వినబడుతున్న మాటలను బట్టి మా బ్రతుకులను సరిదిద్దుకునేటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఈనాడు క్రైస్తవ్యం ప్రభువ, మీ యొక్క దృష్టికోణంలో ఎలా కనపడుతుందో ఆలోచిస్తుండగా ప్రభువ, మీ యొక్క సహాయాన్ని మెండుగా అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామను సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామన్న శుభములండి. అన్ని వచ్చేంతలోపుగా మనం కొద్ది విషయాలు నేర్చుకుందాం. ఈరోజు ఏదో చెప్పడానికి అయితే నేను నిలబడలేదు, కానీ మన జీవితాలు మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుడే స్వయంగా మనల్ని తన కళ్ళల్లోంచి మనల్ని చూస్తే ఈనాడు మనం దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నామో మనల్ని మనమే పరిశీలించుకుందాం. అసలు దేవుడు అనుకున్న జీవితం ఏంటి, మనం జీవిస్తున్న, మనం గడుపుతున్న ఈ జీవిత ప్రయాణంలో మన జీవితాలు ఏంటి? ఒక పెద్ద ఆయన మాట్లాడితే ఇలా అంటాడు, కొద్ది సంవత్సరాలు గడిచేసరికట క్రైస్తవునిలో మరలా నీవుడు కనబడతాడట. ఒక క్రైస్తవుని జీవితం సంవత్సరాలు గడిచే కొలది మరలా ఎవరూ మార్చలేని ఒక అన్యుని జీవితం తను సంతరించుకుంటాడట. ఒక క్రైస్తవుడే కాదు, యావత్ భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవులుగా చెప్పుకుంటున్న, వేషధారణ కలిగిన జీవితాలు గడుపుతున్న క్రైస్తవులందరూ అలానే రూపు మార్చుకుంటున్నారు. ఆయన అంటాడు, సంవత్సరాలు గడిచే కొలది క్రైస్తవ లక్షణాలు పోయి పాత లక్షణాలు తనలో చొప్పించుకుంటూ ఒక అన్యుని ఎలా అయితే మూర్ఖంగా ప్రవర్తిస్తాడో దేవుని ఎడల, తన జీవిత వైఖరిని బట్టి, తన క్రియలను బట్టి, తన ఆలోచన సరళిని బట్టి ఒక క్రైస్తవుడు కూడా కొద్ది సంవత్సరాలు గడిచేసరికి అలానే కనబడతాడట దేవుని దృష్టికి. మన జీవితాలు మనకు తెలిసి మనం ఎలా అనుకుంటున్నామంటే, పర్వాలేదు అన్న జీవితంలో మనం గడుపుతున్నాం, మంచిదే. మనకు మనంగా మన జీవితాలను మనం ఆలోచించుకుంటే, దేవుని ఎడల దేవుడు చూస్తుంటే మన జీవితాలు ఆయన కంటికి ఎలా కనబడుతున్నాయో ఒకసారి ఆలోచించగలిగితే, కేవలం మన కోసమే కాదు సార్వత్రిక సంఘం కోసం ఈరోజు మాటలు చాలా అవసరం. ఎవరు విమర్శించడానికి నేను ఇక్కడ నిలబడలేదు, కానీ ఈనాడు క్రైస్తవులుగా పేరుగాంచిన బోధకులు కానీ, పెద్ద పెద్ద సంఘాలు కట్టుకుని పెద్ద పెద్ద విశ్వాసులు పోగేసుకుని వేల మందిలో సంఘాలని నడిపించుకుంటున్న బోధకులు కానీ ఈరోజు ఎలా దేవుని దృష్టిలో కనబడుతున్నారన్నది మనకు అర్థమైతే, ఈరోజు మనం కూడా అదే బాణిలో ఉంటే, మన జీవితాలు కూడా అదే బాటలో వెళ్ళిపోతుంటే మన జీవితాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈనాడు క్రైస్తవ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే పునాదిని చూసుకుని కట్టడ పూర్తయిపోయిందనుకుంటున్నారు. ఏదైతే క్రైస్తవ పునాది జీవితం కలిగి ఉన్నామో ఆ జీవితాన్ని చూసుకుని నా పరిపూర్ణత, ఇక పరిపూర్ణతలోనికి నేను అడుగులు వేస్తాను, నా కట్టడ అనేది జరిగిపోయిందని. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? కట్టడ లాంటిదే. క్రైస్తవ జీవితం అనేది కూడా ఒక కట్టడ లాంటిది, ఒక నిర్మాణం లాంటిదే. నిర్మాణం లాంటిదని ఈ జీవితం ఎక్కడలో ఆపేసాం మనం? పునాదిలో నిలిచిపోయి మనం అనుకుంటున్నాం నా విశ్వాస జీవితం యొక్క నిర్మాణం పూర్తయిపోయిందని. కానీ దేవుని కనుదృష్టిలో నుండి మనల్ని చూసి అంటాడు, మీరింకా పునాదిలోనే స్థిరత్వం కలిగి జీవించట్లా.
నిర్మాణాన్ని చూసుకుని అనుకుంటున్నారు, నా నిర్మాణం పరిపూర్ణమైపోయిందని మనం అనుకుంటున్నాం. దేవుడు కళ్ళద్దాల్లోంచి మనల్ని చూస్తూ ఆయన అంటున్నాడు, మీరు పునాదిలోనే బలమైన నిర్ణయం కలిగి లేరు, మీరు బలమైన పునాది బండ మీద వేసుకున్న వారుగా మీరు నాకు కనబడట్లేదని ఈరోజు క్రైస్తవ్యాన్ని దేవుడు ప్రశ్నిస్తాడేమో. ఎలా చెప్పగలం, ఎలా చెప్పగలమంటే ఏముంది, మన జీవిత వైఖరిని చూసుకుంటున్నాం. మనం దేవుని కొరకు ఏదైనా మన కష్టాన్ని దేవుని కొరకు ఇచ్చినప్పుడు కానీ, మనం మానకుండా సంఘానికి వచ్చినప్పుడు కానీ, మనం దేవుని కొరకు మన చెమటను కార్చినప్పుడు కానీ మనం అనుకుంటున్నాం, దేవునికి నచ్చుతున్నాను కదా నేను ఇన్ని చేస్తున్నప్పుడు, నేను విశ్వాసంలో ఏ విధంగానూ వైదొలగపోవట్లేదు కదా, నేను అన్ని విషయాల్లోనూ నమ్మకంగా ఉన్నాను కదా అనుకుని మన జీవితాన్ని గడుపుతున్నాం. మంచిది దీన్ని చూసి మనం మురిచిపోతుంది అనుకుంటున్నాం. నేను బాగానే ఉన్నాను అనుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని సరిగా చూసుకోకపోవడం తప్పు. ఎవరైతే బాగా ఉన్నానని అనుకుంటున్నారో వారు ఇంకా పునాదిలోనే ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. విశ్వాసపు స్థితి అనేది ఎలాంటిదంటే, మన జీవం మన ఊపిరి పోయేంత వరకు ఆ నిర్మాణాన్ని మనం కొనసాగించుకుంటూ ఇటుక మీద ఇటుక బేర్చుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఆ కట్టడం అనేది ఎప్పుడు ముగిసిపోతుందంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పౌలు గారి జీవితాన్ని ఒకసారి మీరు గమనించండి. ఆయన రోమా చెరసాలలో చావుకి కొద్ది రోజుల ముందు ఆయన మాట్లాడుతున్న మాటలేంటి అని ఫిలిప్పీలకు పత్రిక రాస్తుంటాడు, మన అందరికీ తెలిసిందే. నేను ఇది వరకే పట్టుకున్నానని తలంచను, బహుమానాన్ని పట్టుకోవడానికి నేను ఇంకా పరిగెడుతున్నా. ఇదిగో వెనకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే వేగురు పడి పరిగెత్తుతున్నానని ఆయన అంటాడు. ఆ మాట ఇప్పుడు అంటున్నాడు, ఆయన చావు యొక్క క్షణాలు మరి కొద్ది రోజుల్లో ముందున్నాయి. ఆయన చనిపోయే గడియలు ఆయనకు అర్థమైపోయాయి. ఆయనే అంటున్నాడు అప్పటికే ఆయన పొందిన శ్రమలేంటి, అప్పటికే కొడ దెబ్బలు తిన్నాడు, అప్పటికే ఆయన వీపు చీల్చబడింది, అప్పటికే రాళ్ళ దెబ్బలు తిన్నాడు, అప్పటికే ఉమ్మి వేయబడిన జీవితం తనది, అప్పటికే వస్త్రాలు లేకుండా ఎన్నో మార్లు వాడ పగిలిపోయి నడి సముద్రంలో ఆయన గడిపిన అనుభవాలు ఆయనకున్నాయి. ఎన్నో మార్లు ఉపవాస జీవితాలు ఆయన గడిపాడు, ఉపవాసంతో ఆకలి దప్పులతో ఆయన మహిమపరుస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆయన ముసలివాడైపోయిన తర్వాత అంటున్న మాట, నేనింకా పరిగెట్టాలి, నేనింకా బహుమానాన్ని పట్టుకోలేదని ఆయన జీవితం ఇక ముగిసిపోతుంది అనే క్షణాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. నేనింకా పట్టుకోవాల్సింది చాలా ఉందని. ఈనాడు క్రైస్తవుల్ని మీరు ఆలోచించండి, మనం ఏమి చెయ్యం, కనీసం మనం ఏమన్నా చేసామంటే దేవుని కొరకు గొప్పగా చెప్పుకోవడానికి 4 రూపాయలు పెట్టి దేవుని కొరకు ఒక మీటింగ్ పెట్టించామేమో. దేవుని కొరకు ఏమన్నా చేసాము అని అంటే మన జీవితంలో మనం చూసుకుంటే అనుకుంటాం, దేవుని కొరకు ఏమైనా 4 కార్యాలు చేసేవేమో, ఎప్పుడైనా 4 మీటింగ్లకు విరామం లేకుండా తిరగవేమో, 4 సువార్త ప్రకటించవేమో 4కి. ఇది కాకుండా దేవుని కొరకు మనం కష్టపడింది ఏదైనా ఉందా? ఇంకా చెప్తా, మహా అయితే దేవుని కొరకు నువ్వేం చేస్తుంటావు, గంట ప్రార్థన చేస్తుంటావు. మహా అయితే దేవుని కొరకు ఏం చేస్తుంటావు, ఇక్కడ నిలబడి పాటలు పాడుంటావు. ఇంకా దేవుని కొరకు ఏం చేసావంటే మన జీవితాలు చెబితే ఇక్కడ నిలబడి గంట ప్రసంగం చేసేవేమో. ఇంకా దేవుని కొరకు ఏం చేసామంటే నీ ధనాన్ని ఇచ్చావేమో, పోనీ చెమటను కార్చవేమో, నీ కష్టాన్ని ఇచ్చావేమో, ఎక్కడి నుండో ఎన్ని కష్టాలు వచ్చినా వర్షం వచ్చినా దేవుని సన్నిధికి వచ్చేవేమో, అదే నీకు గొప్పగా కనబడుతుందేమో. ఇవి కాకుండా దేవుని కొరకు మనం ఏమైనా చేసామా? మీ జీవితాన్ని మీరే పరిశీలించుకోండి, మీరైనా నేనైనా. దేవుని కొరకు 4 రూపాయలు ఇచ్చి 4 మీటింగ్లు పెట్టించినంత మాత్రాన దేవునికి నచ్చేసామనుకోవడం పొరపాటు, అది పరిపూర్ణత కాదు. అది దేవుడు అనుకున్న జీవితాలకి, ఈరోజు కనబడుతున్న క్రైస్తవ జీవితాలకి ఎంత వ్యత్యాసం ఉందో ఈరోజు వింటే మనకు అర్థం కావాలి. దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆయనకు ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనకి ఏంటది? అవ్వను కాదు. ఆదాము అవ్వలను కలిగించిన తర్వాత ఆ ఇరువురికి కలిపి మాట్లాడతాడు ఆయన, ఇదిగో మీరు మిమ్మల్ని ఏలికలుగా నియమిస్తున్నా. దేవుడు మనుషుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడో, ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఈరోజు మనకు అవన్నీ అర్థమైతే, ఈరోజు మన పరిస్థితిని చూసి మనం అనుకోవచ్చు మనం ఇంకా పసిపిల్లలమని. దేవుడు మన ఎడల కలిగిన సంకల్పము ఆలోచన విధానం ఎలాంటిదంటే మనం దాన్ని అందుకోలేము. దేవుడు ప్రకృతిని అంతటిని చేసిన తర్వాత ప్రకృతి మీద ఏలికగా పెట్టి ఆయన అంటున్నాడు, మీరు దీన్ని పాలించాలి. మనోళ్ళు ఏమనుకున్నారు పాలించాలంటే, మనం చెప్పినట్టు ఇండం కాదు, దాని అర్థం కాదు. అది ఏలిక అంటే అర్థం ఏంటి, దాని మీద నీకు బాధ్యత ఉండాలని.
దేవుడు చేసిన సృష్టిని పాడు చేయకుండా అందులో ఏమైనా ఉంటే దాన్ని ఎలా పోషించాలి, ఎలా సంరక్షించాలని ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని తర్వాత పూజేసిన ఎవరిదంటే ఈ లోకంలో కానీ, ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ ఎక్కడైనా నరునిది. దేవుని తర్వాత అంత ఆధిక్యత కలిగిన మరొక శక్తి శక్తి అనకూడదు, మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మానవుడు మాత్రమే. దేవదూతల కన్నా మనం తక్కువ వారమే. అలా అని వాటితో పోల్చట్లా నేను. నేను అనేది ఏంటంటే దేవుని తర్వాత మీకు అర్థం కావడానికి ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ ప్రతి మనకి వినబడుతున్న ముల్లోకాలు అంటారు కదా, ఈ ముల్లోకాల్లో కానీ ఎక్కడైనా సరే దేవునికి అసాధ్యమైనది ఉందా? లేదు. ఆయనకి ఇది అసాధ్యం, ఇది చేయలేడు అనడానికి ఏది లేదు కదా? లేదు. సేమ్ క్వాలిటీ ఒక విశ్వాసిలో కనబడుతుంది. నమ్మిన వానికి సమస్తము సాధ్యం. దేవునికి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నావో మనిషిలో కూడా అలాంటి లక్షణాలు దేవుడు చూడాలనుకున్నాడు. ప్రకృతి అంతటి మీద అధికారి దేవుడైతే ఆ ప్రకృతి మీద మరలా ఏలికగా పెట్టింది మానవుణ్ణి. ఇంత ఆధిక్యత దేవుడు ఆదాము కని మనకు కనిస్తే మనం ఏం చేసాం, ఏం చేసామో మనకు తెలిసే తర్వాత మాట్లాడుకుందాం. దేవుడు కోరుకున్న విధానానికి మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నామో అర్థం కావాలంటే ఈనాడు సంఘ క్రైస్తవ్యాన్ని చూడండి. దేవుడు ఏమంటాడు, ఏమంటాడు మనకు తెలుసు. అసలు దేవుని వలన పుట్టినవాడు ఎవడు పాపం చేయడని అన్నాడు యోహాను పత్రికలో. దేవుని వలన పుట్టినవాడు ఎవడు పాపం చేయడు. మరి దేవుని వలన పుట్టినవాడు పాపం చేస్తే ఆయన కిందే అంటాడు. ఒకవేళ మీరు పాపం చేస్తున్నారంటే మీరు ఆయన గురించి ఎరగలేదు, మీరు ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన స్వరాన్నే మీరు వినలేదు అంటాడు ఆయన. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నాను, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం బయటికి వెళ్ళి, మీ దేవుడు ఎవరంటే నిజదేవుడైన యేసుక్రీస్తు అని మనం గొంతెత్తరసి చెప్తాం. ఆయన అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. ఈరోజు మనకు దేవుని కోసం తెలుసా అంటే తెలీదా? తెలుసు. ఏం తెలుసు? ఆయన కొరకు అనువు అనువు అన్నీ తెలుసు. ఆయన కోపంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు. ఆయన ప్రేమ చూపినప్పుడు ఎలా ప్రేమిస్తాడో తెలుసు. ఆయన అదృశ్య లక్షణాలు మనకు తెలుసు. ఆయన దైవత్వపు ఉనికి మనకు తెలుసు. ఆయన కోసం ప్రతీదీ మనకు తెలుసు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల యొక్క సారాంశం కూడా మనందరికీ తెలుసు క్రైస్తవులారా, గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు అన్నీ తెలుసు మనకి, కానీ దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. వెళ్దాం యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు, పాపము చేసిన వాడు ఆయనను చూడడు, చూడను లేడు. మరలా 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడునూ ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగను లేదు. మనం చెప్పుకుంటున్నాం కదా, మనల్ని మనమే అడుక్కుందాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నీకు దేవుని కొరకు తెలుసా అంటే తెలీదా? మనకు దేవుని కొరకు తెలుసు. ఏం తెలుసు? అన్నీ తెలుసు. ఆయన లక్షణాలు ఏంటో మనకు తెలీదా? తెలుసు. ఆయన ఇష్టమేంటో మనకు తెలీదా? ఆయనకి కష్టం కలిగించేది ఏంటో మనకు తెలీదా? ఆయనకి నచ్చనిదేంటో మనకు తెలీదా? తెలుసు. మనిషి ఎలా ఉంటే దేవునికి నచ్చుతాడని మనకు తెలుసు, కానీ మనం అలా ఉందాం. ఆయన కొరకు అన్నీ తెలుసు. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసు. ఆయన ఎంత ఔన్నత్యం గలవాడో మనకు తెలుసు. ఆయన గొప్పతనం మనకు తెలుసు. ఆయన యొక్క శక్తిని మనం ఈ దేహంలో ఉండగా వివరించలేమన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇన్ని తెలిసినా సరే ఆయన అంటున్నాడు మనమట పాపం చేస్తే ఆయన్ని ఎరగమట. మనం బయటికి వెళ్ళి ఏం చెప్పుకుంటున్నాం, క్రైస్తవులు అంటే ఎవరంటే వారు దేవుని పిల్లలు. ఒక అన్యుడు కూడా అనే మాట ఇదే కదా. వారెవరండి? ఆవిడ ఆయన వాళ్ళు ఎవరంటే దేవుడి పిల్లలండి, ఆ దేవుని పిల్లలు. వాళ్ళు వాళ్ళండి, వాళ్ళు వారి నోటే వస్తుంది వారు దేవుని పిల్లలని. ఆయనే అంటున్నాడు ఒకవేళ మనం పాపం చేస్తున్నట మనం ఆయన ఎరగలేదట. అదే యోహాను పత్రిక 2వ అధ్యాయం, అదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను,
ఆయనే అందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. క్రైస్తవుడట, క్రైస్తవుని చూస్తే అట దేవుణ్ణి చూస్తున్నట్టుగా కనబడాలట. ఆ మాట అర్థం అది. ఆయన ఎలా అయితే నడుచుకుంటున్నాడో క్రైస్తవుడు కూడా అలానే నడుచుకోవాలట. ఆయన ఎలా అయితే ఆలోచిస్తాడో క్రైస్తవుడు కూడా అలానే ఆలోచించాలట. ఆయన ఎలా అయితే ఒక చూపు ఒక స్త్రీని ఎలా అయితే చూస్తాడో మనం కూడా అలానే చూడాలట. ఆయన పరిస్థితులను బట్టి ఎలా అయితే మాట్లాడాడో మనం కూడా అలానే మాట్లాడాలట. అర్థమవుతున్నాయా? మరలా చదువుతున్నా అదే 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకొనును అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అది చూడు ఒకసారి. ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో మనం కూడా అలానే నడుచుకోవాలట. ఎవరు అలా నడుచుకోవాలి? ఆయన ఎరిగి ఉన్నానని ఎవడైతే చెప్పుకుంటున్నాడో వాడే. మనం ఏమని చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తు ఎవరంటే నాకు తెలియదు అంటమా అనం. తండ్రి అయిన దేవుడు ఎవరంటే మనకు తెలియదు అంటమా అనం. బైబిల్ అంటే ఏంటో మనకు తెలియదు అంటమా అనం. అసలు విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియదు అంటమా అనం. ఇవేమీ అనమాట, కానీ మనమాట దేవుళ్ళు నడుచుకోమాట. అలా నడుచుకోకపోతే ఆయన అంటున్నాడు మీరెవరో నాకు తెలియకపోవడం కాదు, నేనెవరో మీకు తెలియదు అంటున్నాడు ఆయన. ఇదిగో దయ్యాల్ని వదలగొట్టిన వాడు ఆయన తీర్పు దినాన్ని అంటున్నాడు మీరెవరో నాకు తెలియదని. ఇదిగో యోహాను పత్రికలో ఆయన శిష్యుడైన యోహాను గారు అంటున్నారు ఏమని, నేనెవరో మీకే తెలీదు. ఎలా తెలీదు ప్రభువా అంటే మీ జీవిత వైఖరే చెబుతుందండి, మీ యొక్క నడవడికే దాన్ని గొంతెత్తరిచేలా చెప్తుంది సమాజానికి. దేవుడు అంటాడు, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మీరు నాలానే ఉండాలని. ఇదిగో మీకు పరిపూర్ణత ఎలా ఉండాలంటే క్రీస్తునకు సమానమైన పరిపూర్ణత కావాలంటాడు ఎఫెసి పత్రికలో 4:12 ఉంటుంది. మీ యొక్క పరిపూర్ణత ఎలా ఉండాలంటే మీ సంపూర్ణమైన పురుషులుగా మీరు కనబడాలంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మీలో కనబడాలట. దేవుడు అనుకున్న విధానం ఎలా ఉంది? ఈనాడు క్రైస్తవుని యొక్క దిగజారుడి స్వభావం ఎలా ఉంది? దేవుడు ఏవో మనలో ఏవో గొప్పగా కోరుకుంటున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం? చెత్తగా బ్రతుకుతున్నాం. మనల్ని ఎక్కడో దేవుడు చూడాలని కోరుకుంటుంటే మనమే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంకా మన జీవితాలు భూమిలోనే పాతుకుపోతున్నాయి. కనీసం ఆయన కన్ను దృష్టిలోనైనా మనం కనబడుతున్నామంటే అది కూడా లేదు కదా. లేదు. మరి ఎలా ఎలా ఆయన మెప్పించేది? ఎలా ఆయనకు నచ్చేది? ఇలానే ఉంటే సమాజంలో క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారో వేషధారణ కలిగి మన సంఘంలో కూడా అలానే కదా దేవునికి కనిపించేది. దేవుడు అనుకున్న క్వాలిటీస్ నెంబర్ 1 ఏంటంటే, ఏలికగా పెట్టిన దేవునికి మనం ఏం చేస్తున్నామంటే మన మీద ఏలికగా సాతాన్ని నియమించుకున్నాం. ఇదిగో పాపం చేయకుండా ఉండాలన్నది దేవుని ఆలోచన. క్రీస్తు వలె సమానమైన పరిపూర్ణత మీలో కనబడాలన్నది దేవుని ఆలోచన. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పునాదులు చూసుకుని మురిసిపోతున్నావు నేను దేవునికి నచ్చేస్తున్నానని. ఇదా జీవితం అంటే? లేదు. దేవుడము దినదినము ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితాలు దినదినము కృశించిపోతున్నాయి. అపోస్తలైన పౌలు గారు అంటారు కదా, మనకు గుర్తొచ్చే మాట ఏంటి? మా బాహ్య పురుషుడు దినదినము కృశించుచున్నా ఆత్మీయ పురుషుడు అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ జీవితాలు మనలో ఉన్నాయా? లేవు. ఆయన అనుకున్నది ఏలికగా పెట్టింది ఒకటైతే, పాపం చేయకుండా నాలా ఆలోచించాలి నాలా ఉండాలన్నది ఒకటైతే, మనం ఎలా చేస్తున్నాం? మన ఆలోచనలు, మన వైఖరి, మన జీవితం, మన కుటుంబం, ఇవే కదా మన బాధలు. ఇదే జీవితం అయితే దేవుడు అనుకున్న క్రైస్తవుడేడి కనబడాడు సమాజంలో? ఆయన ఇంకా మనల్ని ఎంత గొప్పగా చూడాలనుకున్నాడంటే సందర్భం అది కాకపోయినా మీరు చేశారు కదా వాక్యపఠనం, అది చూసుకుని ముందుకెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎంత? 33వ వచనం నుంచి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు నెరిగిన వాడెవడు? ఆయన ఆలోచన చెప్పి ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఈ వచనాన్ని మనం చాలాసార్లు విన్నాం.
ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడని చెప్పడానికి ముందుగా సందర్భం మనకు తెలుసు జరుగుతున్నది ఏంటి. ఇశ్రాయేలీయులు అవిధేయత చూపిన మూలన దేవుడి వరకు దూరం అయిపోయి రక్షణ అనే భాగ్యాన్ని అనుజనులకు ఇచ్చిందన్నది పౌలు గారి యొక్క ఆ 11 అధ్యాయంలో చెప్తున్న వివరణ. అలాంటి అన్యజనులకు రక్షణ ఎలా వచ్చిందంటే ఇస్రాయేలీల తొట్టుపాటు వల్లనే అన్యజనులకు రక్షణ వచ్చిందని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇస్రాయేలీల అవిధేయత స్థితి ఎలా ఉందంటే వారు దేవుణ్ణి ఎరుగని ప్రజలుగా మారిపోయారు. అదే మొదటి అధ్యాయంలో చెప్తుంటారు ఆయన 21 వచనంలో. ఇలా దేవుణ్ణి ఎరుగని ప్రజలుగా మారిపోయిన ఇస్రాయేలీల వల్ల మనకు రక్షణ వచ్చిందన్నది పౌలు గారి యొక్క ఇంటెన్షను. అలా జరుగుతున్న సందర్భంలో ఆయన అంటున్నాడు దేవుని యొక్క ఆలోచనలట చాలా గంభీరములట, ఆయన యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప సత్యము కానీ శోధింప ఎంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన మార్గాలు ఎవ్వరూ వివరించలేరట. అలా వివరించలేని సమయంలో ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఏంటంటే ఆయన ప్రశ్నించడానికి నీ దగ్గర ఏ ఎవిడెన్స్ అయినా ఉందా ఆయన అడుగుతూ మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా చేయాలి, ఆయన ఇలా ప్రవర్తిస్తే బాగుంది సందర్భంలో అని చెప్పడానికి ఏ మనుషునికి అధికారం లేదు అని చెప్పడానికి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఆయన మాట్లాడుతుంటున్నాడు 34 వచనం నుంచి, ప్రభు మనసు నెరిగిన వాడు ఎవడు? ఎవడు లేడు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఎవడు లేడు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఎవడు లేడు. ఆయనకు సృష్టి ఎలా ఉండాలని ఆలోచన చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. ఇదిగో భూమి ప్లేస్లో ఉండాలి, ఆకాశం ఇలా ఈ రంగులో ఉండాలి, ఇదిగో చీకటి ఈ నలుపు రంగులో ఉండాలి, వెలుగు వచ్చేసరికి చీకటి అంతా మాయమైపోవాలి అని ప్రభువుకు ఆలోచన చెప్పిన వాడు సృష్టికి ముందు కానీ సృష్టి తర్వాత కానీ ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరూ కనబడరు మనకి. కానీ ఆయన అంటున్నాడు ప్రభువుకు ఆలోచన చెప్పువాడు ఎవడంటే ఎవడు లేడన్న సమాధానం ఎదురైతే దాన్ని మరలా లోతుకు మీరు ఇల్లు ఆలోచించండి. ప్రభువుకు ఆలోచన చెప్పిన వారు బైబిల్లో లేరా? ఉన్నారు. ఆలోచన చెప్పడం అంటే ఇలా చేయి ప్రభువా అని చెప్పడం కాదు, ఆయన మనసెరిగిన వారు కావాలట. ఆయనకి ప్రభు మనసెరిగిన వారు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడంటే ఎవరు మనకు కనబడరు నేటి క్రైస్తవులను చూస్తే. మరి ఆయనకు ఆలోచన చెప్పడం అంటే ఏంటి? ఇలా చేయి ప్రభువా, ఇంక ఈ సందర్భంలో నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయి, ఇది మంచిది కాదు, ఇదిగో నువ్వు యార్దాను పాయల్ని ఇలా పాయలు చేస్తే కుదరదు, ఇలా పాయలు చేయని ఎవరన్నా చెప్పారా? చెప్పరు. ఇదిగో ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేయడం కాదు, ఆ పక్కన పాయలు చేయి ప్రభు, అక్కడ ఇసుక తక్కువ ఉంటుంది, అక్కడ అక్కడైతే త్వరగా పాయలు అయిపోద్దని ఎవరన్నా ఆయనకు ఆలోచన చెప్పారా? లేదు. సూర్యుని అక్కడ కాదు ప్రభు మరొక చోట ఆ పని ఎవరైనా ఆలోచన చెప్పారా? లేదు. భూమిని ఎక్కడ కాదు ప్రభు వేరొక చోట పెట్టని, ఇలా తిరగడం కాదు ప్రభు ఈ కక్షలో దిప్పని ఎవరైనా ఆలోచన చెప్పిన వారు ఉన్నారా? లేరు. ఆలోచన చెప్పడం అంటే ఆయన యొక్క ఆలోచనలో ఎలా అయితే ఆలోచిస్తాడో, ఆయన పరిస్థితిని బట్టి ఎలా అయితే స్పందిస్తాడో, ఆయన ఆలోచనను గుర్తిరిగేవారు ఆయనకు కావాలట. అది ప్రభువు మనసు ఎరిగిన వాడంటే. ఆయన పరిస్థితిని బట్టి, ఆయన అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఎలా అయితే ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏది మంచిదని ఆయనకి తెలిసి మనం కూడా ఆయనలో ఆలోచిస్తామో అలాంటి వ్యక్తులు ఆయనకు కావాలట. ఆయనకి ఎవ్వరు ఆలోచన చెప్పడానికి ఎవ్వరు మనకు కనబడరు, కానీ అలాంటి ఆలోచనలు ముందుగానే పసిగట్టేవారు ఆయనకు కావాలట. ఆయన ఒక సందర్భం ఒక యుద్ధం ఎదురవుతున్నప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడని ముందుగానే మనం ఆలోచించాలట. సంఘంలో ఏదైనా గలిబిలు జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుడు ఎలా ఆలోచిస్తాడని ముందుగానే ఒక విశ్వాసిగా ఒక బోధకునిగా మనమే ముందు పసిగట్టాలట ఆయన ఆలోచనని. అలాంటి భక్తులు ఆయనకు కావాలట. ఆ మాట యొక్క ఉద్దేశం అది మనం ఆలోచించగలిగితే. ఆయనకు ఆలోచన చెప్పేవారు కాదు ఆయన కావాల్సింది, ఆయన ఆలోచనను ముందుగా గుర్తిరిగేవారు కావాలి ఆయనకి. ఆయన యొక్క మనసును ముందుగానే అర్థం చేసుకునేవారు కావాలి ఆయనకి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ఎలా అయితే నడుచుకున్నాడో అలా ఆలోచించేవారు ఆయనకు కావాలట. భక్తులు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఎలా అయితే ఆలోచించారు అలాంటి ఆలోచన కలిగిన వారు కావాలట. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడో ఒక క్రైస్తవుడు కూడా అలా స్పందించేవాడు కావాలట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? దావీదు. దావీదు దావీదు యొక్క జీవితం మనందరికీ తెలిసిందే. గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయుడు ఆ అజానుభావుడు యుద్ధానికి బయలుదేరి ఇస్రాయేలీని చంపడానికి వస్తున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితులు ఎలా అయితే స్పందిస్తాడో ఒక దావీదు కూడా అలానే స్పందించాడు. గొలియాతు తల నరికేయాలన్నది దేవుని ఆలోచన, అదే ఆలోచన దావీదు కూడా కలిగింది. ఇస్రాయేలీల దేవుణ్ణి తిరస్కరించినప్పుడు దేవునికి ఎలాంటి రోషమైతే కలుగుద్దో దావీదు కూడా అలాంటి రోషమే కలిగింది.
ఏమైంది చివరికి? దావీదు ఇష్టానుసారుడైన మనుషుడైపోయాడు గొలియాతును చంపగానే. దేవుడు ఎలా అయితే ఆలోచిస్తాడో అలా అని ఆలోచించేవారు కావాలట. దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు దావీదైతే దావీదు చేసింది ఏంటంటే విశ్వాసం ద్వారా ఆ యొక్క భయంకరమైన యుద్ధంలోను కూడా ఏమి ఆలోచించకుండా దిగిపోవడమే. మరి మన జీవితాల్లో అలాంటి లక్షణాలు ఉన్నాయా? లేదు. ఇది దేవుడు ఎలా ఆలోచిస్తాడు, ఇగో సంఘంలో ఒక విశ్వాసకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, ఈ పరిస్థితుల్లో దేవుడు ఎలా ఆలోచిస్తాడు అని ఆలోచిస్తామా? ఆలోచించం. ఇదే పరిస్థితుల్లో ఇదిగో నా మీద కోపగించుకునే వారు ఉన్నారు, నా మీద ఎందో నిందలేసేవారు ఉన్నారు, ఇదే పరిస్థితుల్లో నా యేసుక్రీస్తు వారు ఉంటే ఎలా స్పందిస్తారని ఆలోచించేవారు ఆయనలా ఆలోచించేవారు ఉన్నారా? లేరు. ఇదిగో ఒక మోహపు చూపు కలుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి కానీ ఇదే పరిస్థితి ఎదురైతే ఆయన ఎలా స్పందించాడు, ఎలా ఆలోచించాడని మనం కూడా అదే బాణలో ఆలోచించిన వారు ఈనాడు సంఘంలో కానీ సమాజంలో కానీ కనబడుతున్నారా? కనబడరు. చూద్దాం, ఆయన మనసెరిగి కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు బైబిల్లో ఉన్న భక్తులు ఎలా అయితే స్పందించారో మనం కూడా అలానే స్పందించాలి. దేవుని మనసెరిగిన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు మనకు తెలుసు. ఆయన ఎవరైనా సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిపోతూ అరణ్య భూభాగం నుండి సిత్తీం అనే ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత అక్కడ మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగారు అన్న సందర్భం మనకు తెలుసు. సంఖ్యాకాండ 25 ఆ మోయాబ్రాండ్తో వ్యభిచారం చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, దేవుడు దాన్ని సహించలేక ఆ విగ్రహారాధన చేస్తున్న ఇశ్రాయేలీలందరినీ ఎవరైతే న్యాయాధిపతులుగా వ్యవహరిస్తున్నారో వారందరినీ తీసుకొచ్చి గుడారం వెలుపల వారందరినీ ఊరదీసే మోసే అని మోసేకి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. వీరు చేస్తున్న కార్యాలకి దేవుడు స్పందిస్తున్న విధానం ఏంటంటే వారు భూమి మీద బ్రతుకుండడానికి వీళ్ళు వారు ఖచ్చితంగా ఇప్పుడు చచ్చిపోవాల్సిందే. వారి ఈ క్షణాన్ని వారు బ్రతకడానికి వారికి ఏ అర్హత లేదు. వారి మీదకి నేను తెగులు పంపబోతున్నా, వారిని వెంటనే వారిని ఇదిగో అక్కడికి తీసుకొచ్చి మందిరపు వెలుపలకు తీసుకొచ్చి వారందరినీ ఊరదీసి పడేమోసే. వారు చావాల్సిందే, వారు బ్రతకడానికి వారికి అర్హత లేదు. దేవునికి ఇంత కోపం వస్తున్నప్పుడు ఏ వ్యక్తికైనా పట్టిందా? పట్టలే. అదంతా కళ్ళ ముందు కనబడుతున్నా చాలామంది విశ్వాసులు ఉన్నారు ఇశ్రాయేలీలు, కానీ ఎవరికైనా పట్టిందా ఇది దేవునికి నచ్చదని? ఎవరికీ పట్టలేదు, కానీ ఒకే ఒక వ్యక్తికి అది నచ్చలేదట. ఇలా వారిని ఊరదీసే కార్యక్రమం ఓ పక్కన జరుగుతుంటే మరొక కార్యక్రమం జరుగుతున్నది ఏంటి? ఒకడట మోయాబు స్త్రీని తీసుకొచ్చి సమాజం వెలుపులో వారందరూ చూస్తుండగా వారు ఆమెతో శయనిస్తున్నాడట. అలా శయనిస్తున్నప్పుడు ఒక రోషగాడు బయలుదేరాడు అదే ఇశ్రాయేలీల సమూహంలో నుండి, అదే సమాజంలో నుండి బయలుదేరి లేచాడు ఒక యవ్వనస్తుడు. లేచి ఏం చేశాడు? ఇద్దరిని కడుపులో కూడా దూసుకుపోయేలాగి ఇద్దరిని పడిచి చంపేశాడు. ఖడ్గం తీసుకుని ఒక గుణపల్ లాంటిది తీసుకుని ఇద్దరిని ఒకే దెబ్బకి ఇద్దరిని చంపేశాడు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నేను ఓర్వలేని దానిని ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయాడు. చూద్దాం ఆ మాట. సంఖ్యాకాండం 25 సందర్భం మీకు తెలుసు, మొదటి రోజున స్టార్ట్ అవుద్ది. మనకు కావాల్సిన మాట 25:7 నుంచి, క్షమించండి 6 నుంచి చూద్దాం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము ఎదుటను ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. క్షమించండి, మోయాబు స్త్రీ కాదు మిద్యాను స్త్రీ. మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడనైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పలక చోటికి పోయి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. ఎందుకు వచ్చింది కోపం ఫీనెహాసుకి? ఫీనెహాసు ఎవరు? ఒక యాజకుని యొక్క మనవడు. ఆ యాజకుడు ఎవరు? అహరోను. అహరోను కుమారుడు ఏలియాజరు. ఇవన్నీ మనకి చిన్నపిల్లలు ఎప్పుడో నేర్చుకున్నారు కదా. ఆ కుటుంబంలో నుండి వచ్చిన ఒక బోధకుడు అనొచ్చు. ఈనాడు సంఘ క్రైస్తవులు మనం మాట్లాడుకుంటే ఒక బోధకునికి కోపం వచ్చిందట. ఒక బోధకునికి కోపం వచ్చేసరికి ఆయన చేస్తున్నదేంటి? వెంటనే తీసి కత్తి తీసి వారి ఇరువురిని పొడి చంపేశాడట. దేవుడేమనలేదా నా రహస్య చేయడం పాపమైనప్పుడు అన్నాడు? దేవుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు, వారిని చంపేయాలన్న ఆలోచన.
ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు ఆయన సహించలేకపోయినా అంటాడు. వారందరిని ఊరదీసే, ఇదిగో నాయకులుగా వ్యవహరిస్తున్న వారు ఏం చేస్తున్నారు సంఘంలో ఇలాంటి గలిబిలు జరుగుతున్నప్పుడు, ఇదిగో న్యాయాధిపతులుగా వ్యవహరించడం వారి పని, ఇదిగో ఆ పీఠాలు ఎక్కి అగ్రపీఠాలు కోరుకుని దాని మీద వీరు భోగాలు చేస్తూ వారిని కాదనుకుని వీరు విలాసమైన జీవితాన్ని గడుపుతూ సంఘంలో ఎలాంటి అలజడి జరిగినా పట్టించుకోకుండా వారి సుఖ సౌఖ్యాలతో బ్రతకడానిక ఆ పొజిషన్ ఇచ్చిందని వారికి వారందరినీ తీసుకెళ్లి ఉరిదీసే మోసే అని చెప్తున్నప్పుడు, ఇదిగో ఒక ఇశ్రాయేలీయుడు వచ్చాట, తన సహోదరుల మధ్యకి ఒక స్త్రీని తీసుకొచ్చాడట. తీసుకొచ్చి తనతో సహించడానికి సిద్ధమైపోతున్నప్పుడు ఇది చూసి వారవలేకపోతున్నాడట, సహించలేకపోతున్నాడట. దేవుని మనసెరిగిన ఫీనెహాసు సహించలేక ఏం చేశాడు, చంపి పడేశాడు వారిద్దరిని. అప్పుడు దేవుడు అంటున్న మాట కిందకి, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించను గనుక నేను వారవలేక ఉండి ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. నేను ఏదైతే వారవలేకపోయానో, నేను ఏదైతే చూడకూడదు అనుకున్నానో, నేను ఏదైతే సంఘంలో కనబడకూడదు అనుకున్నానో, నేను ఏదైతే సహించలేకపోయానో అదే మనసు కలిగిన వాడు ఫీనెహాసు. ఇదిగో నా ఆలోచన సరళని ముందుగానే పట్టుకున్నాడు. ఇదిగో సన్నని తీగలా కనబడుతుంది కదా నా ఆలోచన, ఈ టైంలో నేను ఎలా స్పందిస్తానో ఫీనెహాసు కూడా ముందుగానే గుర్తించాడు. అలాంటి వారు నాకు కావాలి మోసే, తన యొక్క స్థితిని నేను గుర్తెరుగుతున్నా, తను నాకు నచ్చాడు. నేను ఏదైతే సహించలేనో అది తాను కూడా సహించలేకపోతున్నాడు. నాకు ఏదైతే నచ్చట్లేదో తనకే అదే నచ్చట్లేదు. నా మనసును ముందే తెలుసుకున్న వ్యక్తి ఫీనెహాసు. ఈయన గురించి మరలా దినవృత్తాంత గ్రంథంలో మాట్లాడతాడు. ఈయనతోనట ఒకనాడు అహరోనుతో ఏ నిబంధన అయితే చేశాడో మరలా ఫీనెహాసుతో అదే నిబంధన చేయబడుతుంది కిందకు వచ్చేసరికి. కాబట్టి నీవు 12 వచనం, కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఆయనతోనే ఒక నిబంధన చేసే స్థితికి ఫీనెహాసు ఎదుగుపోవడానికి కారణం దేవుని యొక్క మనసును ముందుగానే గుర్తించడం. ఆయన ఎలా అయితే ఆలోచిస్తాడో, ఎలా అయితే స్పందిస్తాడో పరిస్థితులను బట్టి అలానే స్పందించాడు. కాబట్టి ఆయనతో ఒక నిత్యమైన నిబంధన చేయడానికి దేవుడు పూనుకున్నాడట. కింద అంటున్నాడు, ఇదిగో అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఇదిగో దేవుని సేవ చేయడానికి వారసత్వంతో పాటు కొనసాగిపోయేది ఏంటో తెలుసా, తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారసత్వం. వారసులంతా దేవుని యాజకులుగా పిలువబడుతున్నారట. ఒకనాడు అహరోనికి చేయబడ్డది, తర్వాత ఎలియాజర్కి చేయబడ్డది, మరలా ఫీనెహాస్కి అదే నిబంధన చేయబడుతుంది. మీరు గమనించండి, ఎక్కడైనా దావీదు దగ్గర నిర్ణయం కూడా ఇలాంటిదే, ఇదిగో నీ సింహాసనం మీద ఒక రాజు ఉండకపోడు, నిత్యమా సింహాసనం అలానే ఉంటుంది అన్నాడు. కానీ చేసిన తప్పును బట్టి ఏమైంది, 2 రాజ్యాలుగా కూలిపోయింది సొలొమోను యొక్క కుమారులు చేసిన తప్పుకి. ఈ ఫీనెహాసు తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి ఒకవేళ ఏలియాజరు తప్పు చేసినట్టుగా మనకు కనబడదు, కానీ అహరోను కొన్ని కొన్ని చోట్ల పొరపాటు పడ్డాడన్న సంగతి మనకు తెలుసు. అలాంటి ఏలియాజర్కి అలాంటి అహరోని చేత చేయబడిన నిబంధనే మరలా ఫీనెహాసు చేత స్థిరపరచబడుచున్నది. ఇదిగో యాజక ధర్మం జరిగించడానికి వీరి యొక్క వారసులందరూ అర్హులే. దీనంతటికీ కారణం ఏంటంటే దేవుని యొక్క సేవ చేయడానికి ఇంత భాగ్యం ఒక యవనస్తుడి కానీ ఒక బోధకునికి వస్తుందంటే తన వారసులందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టమని కాదు, తను ఎలా అయితే బ్రతుకుతున్నారో వీరంతా కూడా అలానే నడవడానికి ఒక యాజకుడిగా తనను చూపిస్తున్నాడు. మీరు కూడా ఇలానే కనబడాలి. తిన్న చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది కదా, దావీదు కూడా ఒకనాడు ఇలాగే కదా సహించలేకపోయాడు. దావీదు కూడా గొలియాతు తల తెగ నరకడానికి కారణం దేవుని యొక్క మనసును ముందే అర్థం చేసుకోవడం. ఈయనే కాదు, బైబిల్లో చాలామంది భక్తులు మనకు కనబడతారు. ఒక మోషేని మీరు గమనించండి, మోసే యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఆ రోజు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఇశ్రాయేలీలందరూ కింద దూడను చేసుకుని మోసే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దూడకు నమస్కారం చేసి ఆ దూడనే దేవుడు అనుకుని వారి యొక్క అల్లరి పాటలతో దేవుని నామానికి దూషణ కలిగిస్తున్న ఆ సమయంలో దేవుడు అంటాడు మోసేతో, ఇదిగో మోసే నువ్వు పక్కకు జరుగు, వీళ్ళందరినీ చంపేస్తానని, వీళ్ళందరినీ చంపేసి ఇదిగో నీ సంతానాన్ని నేను నిలబెడతా, నీ సంతానం ద్వారా ఇదిగో నీ సంతానానికి ఆ కణాను భూభాగాన్ని ఇస్తాను అన్నప్పుడు మోసే అన్న మాట ఏంటి, అలా జరగడానికి వీల్లేదు ప్రభువా. ఇదిగో అబ్రహాము ఇస్సాకు మాట ఇచ్చావు కదా నువ్వు,
ఆ వాగ్దానాన్ని నెరవేర్చు. దేవుని యొక్క ఆలోచన కూడా అదే. మోసే ఎలా అయితే స్పందిస్తాడో, మోసేని పరీక్షించడానికి, మోసే యొక్క మనసు తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఆలోచన ముందే గుర్తెరుగుతున్నాడు మోసే. దేవుడు ఎలా అయితే ఆలోచిస్తాడో అదే ఆలోచన ముందే గుర్తెరుగా ఆయన అంటున్నాడు, ఇదిగో అలా కాదు ప్రభువా, ఇదిగో నీ నామానికి మరలా, ఇదిగో అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చింది ఇక్కడ చంపేయడానిక ప్రభువా, ఇదిగా నీ జనులందరూ నిన్నే కదా అంటారు. ఇదొద్దు, దేవునికి కూడా కావాల్సింది అదే, అనే జనుల్లో నా నామం దూషించబడడానికి వీల్లేదు. అది ఎరిగాడు మోసే. అబ్రహాముకు కూడా తెలుసు, ఇదిగో లోతుని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ సుదోము గొమొర్రా పట్టణాలను నాశనం చేసేస్తున్నానని అబ్రహాముకు ముందే చెబితే ఆయన అంటాడు, ప్రభువా అలా జరగడానికి వీల్లేదు ప్రభువా, ఇది ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా, ఇదిగో ఒక 30 మంది ఉంటే రక్షిస్తావా, ఒక 20 మంది, ఒక 10 మంది అని ఎందుకు బతుకులాడుతున్నాడంటే రక్షించాలన్నది దేవుని ఆలోచన కాబట్టి అబ్రహాముకు ముందే చెప్పాడు. వారిని కాపాడాలని, లోతు కుటుంబాన్ని కాపాడాలన్నది దేవుని యొక్క ఆలోచన ముందే ఉందని ఇదిగో అబ్రహాం గుర్తెరిగి అబ్రహాం ముందుగానే అంటున్నాడు, ప్రభువా రక్షిస్తావా అని. దేవునికి రక్షించడమేదే కావాలి. ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా అంటే దేవుడు రక్షిస్తాడు, ఆయన మనసే అది. ఆ మనసునే ముందు గుర్తెరిగి ఆయన అంటున్నాడు, రక్షించు ప్రభువా అని. ఆయన మనసును అర్థం చేసుకున్నవారు కేవలం భక్తులు మాత్రమే కనబడతారు మనకి. ప్రతి భక్తుడు మనకు కనబడతారు. యేసుక్రీస్తు వారిని మీరు గమనించండి, ఆయన జీవితంలో ఆయన చిత్తం ఏదైనా జరిగిందా? ఏమీ లేదు. ప్రభు మనం ఎలా అయితే ఏకమై ఉన్నామో, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, మాట తీరులో కానీ, ఇదిగో నీ యొద్ద నేను ఏదైతే నేర్చుకున్నానో అదే సమాజానికి ప్రకటిస్తున్నా. నువ్వు ఎలా అయితే బ్రతకాలో నీ లోకంలోనికి పంపావో, నీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం ఒక్క మాట కూడా పోకుండా, ఒక మాట పొల్లు కూడా పోకుండా ప్రతి దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చా. నీ ఆలోచనలన్నింటినీ సఫలపరచడానికి నీ మనసు ఎరిగిన వాడిని ప్రభువా అంటే దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరందరూ వినాలి. ఆయన జీవిత వైఖరిని బట్టి దేవుడే అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని ఎప్పుడు అంటున్నాడు ఆయన? మొదట్లో ఎప్పుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసన్నాడు, మరలా ఆయన సిలువ ఎక్కుతున్నప్పుడు ముందుగా, ఆయన సిలువ ఎక్కే ముందుగా ఆయన అంటున్నాడు, ఈయన మాట మీరందరూ వినాలని కింద ఉన్న వారందరికీ చెప్తున్నాడు. ఎందుకు వినాలంటే ఆయన జీవితం దేవుని ఆలోచన సరళిని అర్థం చేసుకుని బ్రతికాడు కాబట్టి. ఒకనాడు జరిగిన సందర్భం గుర్తే ఉండి ఉండాలి. సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వారు ఆ మార్గాల గుండా వెళ్ళిపోయినప్పుడు, ఆ సమరయ స్త్రీ ఎదురైనప్పుడు ఆవిడకి సువార్త ప్రకటించిన తర్వాత శిష్యులు భోజనం తేయడానికి బయటికి వెళ్ళి మరలా వస్తారు. అంతటితో ఆ స్త్రీతో మాట్లాడడం మీరు చూసిన తర్వాత ఇరు భోజనానికి వెళ్ళిన వారు వచ్చేసరికి ఏమి దొరకలేదు ప్రభు అన్నప్పుడు ఆయన అంటాడు, నాకు తినడానికి వేరొక ఆహారం ఉందని, నాకు వేరొక ఆహారం ఉంది అని అన్న తర్వాత ఆయన దగ్గర ఏదో ఉందని అనుకుంటారు శిష్యులు. అలా అనుకున్నప్పుడు మీరు అనుకున్నది ఏం కాదు, నా తండ్రి యొక్క తన పని తొత ముట్టించటే నాకు ఆహారం. నాకు ఆహారం లేదు, ఆకలి లేదు ఆయన చెప్పట్లే. ఆయన నా ఆకలి తీర్చేది ఏంటో తెలుసా? నా తండ్రి యొక్క పని తొత ముట్టించటే. ఆయన పని పరిపూర్ణం చేయడమే నా యొక్క ఆలోచన. ఆయన కోరుకున్నది కూడా అదే కదా నా జీవితంలో. ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలో అదే కదా నేను చేయాల్సింది. ఇదిగో మనందరము ఏకమై ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఇదిగో ఆయన మీద నేను స్థిరపడి బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. నేను కూడా ఆయన మీద పునాది వేసుకుని బ్రతుకుతున్న వాడిని. ఆయన ఆజ్ఞలు వేయడానికి నేను రాలేదు. ఆయన ఏదైతే జరిగించాలని చూస్తాడు అవన్నీ నా జీవితంలో జరిగించాను, నేను ఆయనకు నచ్చాను అంటాడు ఆయన. ఈనాడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, దేవుని యొక్క మనసు ఎరగాలని ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆలోచనలు ముందుగానే పసిగట్టాలన్నది ఆయన సంకల్పం. ఇదిగో ఏ పాపం చేయకుండా నేను ఎరిగిన వాడిగా ఉండాలన్నది ఆయన యొక్క ఆలోచన. ప్రకృతి అంతటి మీద ఏలికలుగా పెట్టింది ఆయనే, కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? వీటన్నిటినీ కాదు ఎంత దిగజారిపోయామంటే దేవుడు అంటారు, మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండాలని. మనం ఎలా ఉన్నాం? వెలుగుగా ఉండడం తర్వాత సంగతి, కనీసం మనం ఆరిపోకుండా ఆయన ఉంటున్నాము లేదు. లోకానికే వెలిగిచ్చేవారుగా ఉండాలని దేవుడు ఎంతో గొప్పగా మనిషిని నిలబెట్టుకుంటే మనం ఎలా ఉన్నాము తెలుసా? ఎదుటివాడిని ఆర్పేస్తున్నాం. మనం బ్రతకపోవడం తర్వాత సంగతి, మనం బ్రతకడం తర్వాత సంగతి. ముందు ఎదుటివాడిని అయినా కనీసం ఆర్పకుండా ఉందాం కదా. వెలుగు తర్వాత ముందు మనం బ్రతుకుతాం. పరిపూర్ణమైన స్థితి కావాలంటున్నాడు ఆయన. క్రీస్తులా పరిపూర్ణమైన స్థితి, క్రీస్తులా బ్రతకడం తర్వాత సంగతి. కనీసం మనిషిలా అయినా బ్రతుకుతున్నామా? లేదు. ఇదిగో భక్తుల్లో మీరు కనబడాలరా అని దేవుడు అంటుంటే భక్తుల తర్వాత సంగతి. కనీసం మన భక్తి జీవితమైన దేవునికి నచ్చుతుందా? లేదు. మనకు వినబడుతున్న పాఠాలు చాలా పెద్దవైపోతున్నాయి, మీకు గమనిస్తున్నారు లేదో? సంఘం ప్రతిరోజు దినదినము తన రూపును ఎందుకు మార్చుకుంటుంది? వినబడిన దాన్ని ఆచరణలో పెట్టకపోవడం వల్లనే.
ఎందుకు దినదినం మనం కృషించిపోతున్నా? ఎందుకు మన బాహ్య పురుషుడు బాగా తయారవుతున్నాడు, అంతరంగ పురుషుడు ఎందుకు కృషించిపోతున్నాడు? బైబిల్కి వ్యతిరేకం కాదా ఇది? వ్యతిరేకమే. దేవుడు అనుకున్న విధానం ఏంటి, మన జీవితాలు ఏంటి, దేవుడు మన నుండి కోరుకున్న ఆ జీవితం ఏంటి, ఆ విలువలేంటి, మనలో కనబడుతున్నవేంటి? పరిపూర్ణమైన స్థితి కావాలంటున్నాడు. ఎలాంటి వారితో? భక్తులతో కాదట, క్రీస్తునకు సమానమైన పరిపూర్ణత కావాలట. సమానమైన పరిపూర్ణత తర్వాత కనీసం దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు నువ్వు మనిషి వర్రా అనట్లా దేవుడు అంటున్నాడు. మన జీవితాలు అలానే ఉన్నాయి, మనం ఏదో అలా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. మంచి సెలవులు దొరికినాయి మనకి ఈ మధ్యన. ఇప్పుడు ఇంకా మళ్ళీ సెలవులు, మన రెడ్ జోన్లోకి వస్తుంది కదా, మనకింకా బాగుంటుంది. మామూలుగా పోస్ట్ పెట్టి తర్వాత పెట్టద్దు అంటేనే ఎవరు రాలేదు. ఒకవేళ పోస్ట్ పెట్టకుండా ఉంటే అసలు ఎవరు కనబడరేమో, బాగానే తప్పించుకుందాంలే అనుకుందరేమో. ఇది కాదు, ప్రతిరోజు ఎదగాల్సిన మనం దినదినము కృషించిపోయి దేవుడు అనుకున్న విలువలన్నీ కోల్పోయి దిగజారిపోతున్నామంటే ఇంకెలాంటి దేవునికి నచ్చేది? ఇలానే మనం కనబడుతుంటే దేవునికి మనం ఏ విధంగానూ ఆయన మెప్పించలేము, మనం ఏ విధంగానూ ఆయనకు నచ్చం. మనం ఆయన సమానంగా క్రీస్తుతో సమానమైన వారసత్వం అంటే అసలు మన వల్ల అవుద్దా? అవన్నీ తర్వాత సంగతులే, అవేం మన వల్ల కాదు. క్షమించాలి, ప్రేమించాలని దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. క్షమించడం ప్రేమించడం తర్వాత సంగతి. ఎదుటివాడిని దూషించకుండా ఉంటే చాలు కదా, ప్రేమించకపోయినా పర్లేదు, ఎదుటిని దూషించకుండా ఉంటే మంచిది కదా. మంచి అదే కనబడతలేదు. దేవుడు అనుకున్న విలువలేమో ఎక్కడో కనబడుతున్నాయి, మన జీవితాలేమో ఎక్కడో కనబడుతున్నాయి పాతాలనుకు పోయి. ప్రతిరోజు సంఘ రూపు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ విధంగానండి నేను క్రైస్తవునని చెప్పుకున్న సమాజంలో బ్రతికేది? ఇలా కాదు, ఇదేం కాదు. ఆయన హెబ్రీ పత్రిక రాస్తేనే అంటాడు, ఇదిగో మీరు పునాదిని మరలా వేయకండి అని అంటాడు. మనం పునాదిని చూసుకునే మురిసిపోతూ పరిపూర్ణమైన కట్టడి అయిపోయిందని మనం కాలం గడుపుతున్నాం. పునాదులు ఏమేమి ఉన్నాయి తెలుసా? బాప్తిస్మాలను కూర్చిన బోధ ఉంది, నిత్యమైన తీర్పును కూర్చిన బోధ ఉంది, ఇంకేమున్నాయి చూద్దాం. ఆరోగ్యం హెబ్రీ పత్రిక ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఆరోగ్యం మొదటి వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలవేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు అనుకున్న ఆలోచన ఏంటి మన జీవితంలో కనబడుతున్నది ఏంటి? దేవుడమ్మో మీరు సంపూర్ణులుగా కనబడాలని ఆయన అనుకుంటున్నాడు. క్రీస్తుతో సమానమైన పరిపూర్ణత మీలో ఉండాలని కోరుకుంటుంటే మరలా పునాది వేయొద్దని చెప్తుంటే కనీసం మనలో పునాది కూడా లేదు కదా. ఆయన అంటున్న మాట ఏంటి, ఇదిగో మీలో ఎలాంటి బోధలు జరుగుతున్నాయంటే బాప్తిస్మాలను గూర్చిన బోధ జరుగుతుంది, హస్త నిక్షేపాలను గూర్చిన మాటలు వినబడుతున్నాయి, మృతుల పునరుద్ధానం గురించే మీరు ఎప్పుడూ డిస్కషన్ చేస్తున్నారు, నిత్యమైన తీర్పును గురించే మీరు సంభాషించుకుంటున్నారు, ఇవే మీలో కనబడుతున్నాయంటే మీరు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారని ఆయన వాపోతున్నాడు ఆ గ్రంథకర్త. కనీసం ఇవైనా మనలో కనబడుతున్నాయా? పరిపూర్ణత తర్వాత సంగతి. ఇవైనా పరిపూర్ణంగా మనలో కనబడుతున్నాయా? విశ్వాసం ఎదగాల్సింది స్థాయిలో కాదు, స్థితిలో ఎదగాలి. విశ్వాసం ఎదగాల్సింది స్థితిలో మాత్రమే ఎదగాలి. ఒక బోధకుడి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక బోధకుడు ఎలా అంటున్నాడు, ఆయన జీవితం పరిపూర్ణమయ్యే స్థితికి వచ్చినప్పుడు ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న మాట, నేను ఒకనొక స్థితిలో నేను యవనస్తుడిగా బోధ కొనసాగిస్తున్నప్పుడు నా బోధ విని మారిన వారు అనేక మంది ఉన్నారు, కానీ నేను ఇప్పటికీ ఏడుస్తున్న దేనికో తెలుసా, నా బోధ కన్నా నా జీవితం చాలా దూరం ఉండిపోయిందని. నా బోధకు తగ్గ జీవితం ఆ రోజుల్లో నా జీవితంలో లేదు. ఆ బోధ నేనైతే చెప్తున్నాను తప్ప నా బోధ ఏంటంటే నా జీవితాన్ని ఎప్పుడో దాటుకుని వెళ్ళిపోయింది, నా యొక్క వైఖరిని ఎప్పుడో నా బోధ దాటుకుని వెళ్ళిపోయింది, నా బోధ వేరు నా బ్రతుకు వేరైపోయిందని ఆయన దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న ముసలివాడైపోయిన తర్వాత మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన బాగా బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతాడు, ఒకనొక రోజు నా స్థితి ఏంటంటే నేను పలికిన మాటలు నా జీవితాన్ని దాటిపోయాయి, అలాంటి స్థితి ఏ బోధకునికి రాలేదని ఆయన చెప్పి ఆయన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతాడు. ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. ఈనాడు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి కదా, మన మాటలము కోటలు దాటేస్తున్నాయి మన జీవితాలు లేవు. మన సంఘంలో ఎలాంటి మాటలు వినబడుతున్నాయి, చాలా గొప్ప మాటలు వినబడుతున్నాయి, మన జీవితాలు
మనమే ఆలోచించుకుందాం, ఎవరు వచ్చి మనల్ని బాగు చేయరు కదా. మనకు వినబడుతున్న మాటను బట్టి మన జీవితం లేవు, మనకు కనబడుతున్న దృశ్యాలను బట్టి మన జీవితం లేదు. కనీసం ఏ విధంగానూ మన ప్రవర్తనలో ఏ మార్పు రావట్లేదు. ఎన్నో మాటలు వింటున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే కదా. ఆ బోధకుడు బాధపడుతున్నాడు ఏమని, ఇదిగో నేను చేసిన బోధ నా జీవితాన్ని దాటి వెళ్ళిపోయింది, నా మాటలమో ఎక్కడికో వెళ్ళిపోని నా జీవితమో ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇలాంటి జీవితం ఏ ఒక్కరికి ఉండకూడదు. బోధ మాత్రమే బతుకులో కనబడాలంటాడు ఆయన. మన జీవితాలు అలాంటివి లేవు. అలాంటివి తర్వాత సంగతి, కనీసం వేసుకున్న పునాదైన స్థిరంగా ఉందంటే అది కూడా లేదు. ఒకరోజు పడతాం, ఒకరోజు లేస్తాం, ఒకరోజు పడతాం, ఒకరోజు లేస్తాం. ఇదే జీవితం కొనసాగించుకుంటే ఇంకెప్పుడు పరిపూర్ణతలోనికి మనం అడుగులు వేసేది? ఇదే బాల్యస్థితిలో ఉండిపోతే మన ఏజ్లు చూస్తే పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. నాకు తెలిసి ఈ కరోనా కానీ ఇలానే కొనసాగితే మనం ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు. ఆల్రెడీ వచ్చేసినాయి కదా, ఆ మరణం మన దగ్గరకు కూడా వచ్చేసింది. ఒక్కసారి మనల్ని తాకిందంటే మన జీవితాలు ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, రేపే చచ్చిపోతున్నామంటే మన జీవితంలో మనం ధైర్యంగా చచ్చిపోయేంత దమ్ము మనకుందా? లేదు. పోనీ ఈరోజే యేసుక్రీస్తు వారు దిగిపోతున్నారంటే ఈరోజు మనకు ఆయన ఎదురు నిలబడి గుండెలు బాదుకోకుండా నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అనే ధైర్యం మనలో ఉందా? లేదు. చెప్తున్న నాకు లేదు, వింటున్న మీకు లేదు. ఎందుకు ఈ స్థితి? దేవుడు అనుకున్న విలువలు మనలో కనబడలేకపోవడం, ఆయన ఆలోచన ముందుగానే గుర్తించలేకపోవడం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఆయన జీవితం మనకు మాదిరి కదా. విశ్వాస వీరుల జాబితా చెప్పిన తర్వాత వీరెవ్వరు కాదు. ఇదిగో మీరు చూడాల్సింది ఎవరినంటే, ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తుని మీరు చూడాలని. అది చూసిన తర్వాత మనమేం చేస్తున్నాం? అలా బ్రతుకుతున్నామా? లేదు. ఆయన కొరకు గొప్పగా చెప్తాం, ఆయన కొరకు అన్నీ తెలుసు. ఆయన ఏ కార్యాలు చేశాడో తెలుసు, ఆయన ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాడో తెలుసు, ఆయన ఎలాంటి వారి చేత ఎలా మాట్లాడాడో తెలుసు, పాపి ఎలా చూశాడో, పరిశీలి శాస్త్రులతో ఎలా మాట్లాడాడో. ఆయన ప్రతి నలవడికను మనం విరాళంగా మాట్లాడేసుకుంటున్నాం కదా. మనం విరివిగా ఏ ప్రసంగాల్లో చూసినా దేవుని అదృశ్య లక్షణాలను మనం చెప్తాం, అన్నీ మనం చెప్తాం. కానీ అన్నీ చెప్తున్నా సరే మనం దేవుని గురించి అన్నీ తెలుసని అనుకుంటున్నా. ఆయన అంటున్నాడు, మీరు పాపం చేస్తే నేను ఎవరో మీకు తెలియదు అంటున్నాడు ఆయన యోహాను పత్రిక. ఇదే జీవితం మనలో కనబడితే మనం ఆయన ఎరిగిన వారు మనం చెప్పుకుంటున్నాం తప్ప మనకు ఆయన ఎవరో తెలియదు, మనం ఆయనకి మనం ఎవరమో అస్సలు తెలీదు. ఇది కాదట. మరి పరిపూర్ణమైన స్థితి రావాలంటే ఒక్కటే మార్గం ఏంటిది? యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా అయితే పరిస్థితులను బట్టి ఆయన స్పందించాడు, మనం కూడా అలానే స్పందించాడు. ఇదిగో నీకు మోహపు చూపు కలుగుతుందా? ఒకవేళ అదే స్థితిలో యేసుక్రీస్తు వారు ఉంటే ఎలా అయితే ఆలోచిస్తారో నువ్వు కూడా అలానే ఆలోచించు. నీకు శ్రమలు వస్తున్నాయా? యేసుక్రీస్తు వారు ఈ సమయంలో ఎలా స్పందిస్తారు, అసలు ఆయన ఆలోచన ఎలా ఉంటుందని ఒకసారి నువ్వు ఆయన గుర్తు తెచ్చుకో. ఈ సమయంలో ఆయన ఎలా స్పందిస్తాడా, ఎలా ఆలోచిస్తాడా, ఆయన ఎలా ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా? అయితే నేను కూడా ఇదే చేయాలి. అది నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ అలా చేయడానికి మనం ప్రయత్నించాలి. నీ మీద నిందలు వస్తున్నాయా? ఒకనాడు యేసుక్రీస్తు వారి మీద కూడా నిందలు వచ్చినాయి, ఆయన ఎలా స్పందించాడు? నేను అలానే స్పందించాలి. ఇలా ఉంటే తప్ప క్రీస్తునకు కలిగిన సమానమైన పరిపూర్ణత మనకి ఎప్పటికీ రాదు. ఇలానే మన జీవితాలు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే మన జీవితాలు ఏదో కాలంలో అలా గడుపుకుంటూ వెళ్ళిపోతున్న ఒక నామకర్త క్రైస్తవుడిగా అంతే. సమాజంలో అందరికీ గొప్పగానే కనబడుతుంది కదా, మన సంఘం కనబడుతుంది. మరి సంఘస్థులుగా మనం దేవుని గొప్పగా కనబడుతున్నామా? లేదు. వచ్చి వెళ్ళిపోయేవారు ఉంటే నువ్వు కేవలం సంఘ సభ్యునిగానే ఉంటావు తప్ప నువ్వు క్రైస్తవుడిగా ఎప్పటికీ మారలేదు. ఏదైనా ఒక పని కనబడుతుందంటే పలానా వ్యక్తి వస్తే ఈ పని పూర్తి అయిపోద్దని చెప్పుకోవడానికి కనీసం ఒకరి గురించైనా మనం మాట్లాడుకుంటున్నామా? లేదు. మన పాత్ర ఉండదు, మన పని ఉండదు, కనీసం మన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వం. గడుపుతున్నాం, కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయిపోయింది, మరలా వచ్చే వారం వరకు సంఘం మీద బాధ్యత ఉండదు. బైబిల్ని పట్టుకోము, ప్రార్థన ఉండదు, ఏమి ఉండదు. ముందు వేస్తున్న అడిగే మనం స్థిరంగా వేయాలి. పరిగెత్తాలని ఆయన మాట్లాడుతుంటాడు. ఇదిగో మీరు విశ్వాస పోరాటం ఎలాంటంటే మీరు నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. మనం పరిగెత్తన అవసరం లేదు, కనీసం నెమ్మదిగా చంటి పిల్లవాడు అడుగులేసినట్టన్న మనం అడుగులేస్తాం. మీరు అలిపొచ్చేంత వరకు పరిగెట్టాలని, ఇదిగో నా పరుగు కడముడిచడానికి నేను పరిగెడుతున్నాను పౌలు గారు అంటారు. మనం పరిగెట్టద్దు, మీకు ఆయాసాలు ఏమి వద్దు, మనకు ఆల్రెడీ వచ్చేసినాయి కదా. మనం పరిగెట్టన అవసరం లేదు, కనీసం అడుగనేద్దామా? అది కూడా లేదు.
అడుగు లేదు, వెలుగుగా ఉండాలని ఆయన కోరుకుంటే ఆరిపోయేవారుగా ఉన్నాం, ఎదుటి వారిని కూడా ఆర్పేసేవారుగా ఉన్నాం. ఇదిగో మన క్రియలను చూసట దేవుని మహిమపరచాలంట. మత్తయి సువార్త 5:16 మన క్రియలను చూసి దేవుని మహిమపరచాలంటే కనీసం మన క్రియలను చూసి దేవుడు తిట్టకుండా ఉంటే, దేవుణ్ణి ఎదుటి వారు తిట్టకుండా ఉంటే చాలు కదా మన జీవితంలో. మనల్ని చూసి దేవుని పొగడకపోయినా పర్లేదు, మనల్ని చూసి దేవుణ్ణి తిట్టకుండా ఉంటే చాలు. ఇంకా ఆయన ఎన్నో అనుకున్నాడు కదా, మీరు తారల్లా వెలగాలని. తారల్లా అవసరం లేదు, కనీసం దీపం బుడ్డులో మీ ఇంట్లో వెలిగినాము అవి కూడా లేదు. తారలు లేవు, సూర్యులు లేదు, మనమందరికీ వెలుగు అంటాం. మనకు మన జీవితాలు మాత్రం ఆరిపోయి ఉంటాయి. భక్తుల్లా జీవించాలన్న దేవుని ఆలోచన. భక్తులు కాదు, కనీసం ఒక విశ్వాసం, ఒక మనిషిగా దేవుని కనబడుతున్నాం లేదు. సమాజంలో మంచోళ్ళు ఉంటారు, కనీసం అలా కూడా మనం ఉండం. మనకి ఈ విషయాలన్నీ చాలా పెద్దవైపోతున్నాయి అన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పేది. మనకు అర్థమవుతున్న ఏదో పాఠాలు నేర్చుకున్నట్టు వెళ్ళిపోతుంది తప్ప నేర్చుకుని దాన్ని ఆశ్రమంలో పెట్టే జీవితాలు మనలో కనబడట్లేదు. ఇవే ఉంటే మన జీవితాలు ఎలానే ముగిసిపోతే ఇంకా ఏ విధంగానూ మనం బ్రతకలేము. నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను అంటే నువ్వు ఎదుటి వాడితో పోల్చుకున్నావు అంటే, ఆ పోలికున్న జీవితం ఎప్పటికీ మారదు. అలానే ఉంటారు, ఆడు సరిగా ఉండడు, నువ్వు సరిగా ఉండవు. మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మన ఎడలు ఎలాంటి వైఖరి కనపరచాలని ఆయన అనుకున్నాడంటే సమాజంలో అగ్నిలోకి ఎవరైతే పడిపోయారో, ఎవరైతే లోకంలో ఉండిపోయారో, ఎవరైతే అగ్నిగుండంలో చిక్కుపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ లాగాలని యోధపత్రికలు ఆయన మాట్లాడతాడు కదా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు బయటకు లాగండి. మనం ఏం చేస్తున్నాం, అగ్నిలో నుండి తర్వాత లాగుతాం కానీ మనం అగ్నిలోకి వెళ్ళకుండా ఉంటున్నామా? లేదు. పైపేజీకి మనం ఏంటి, మనకు బుర్రతిరుగుడు స్వభావం కదా, మనకే కదా అందరికీ అలానే ఉంది. ఏంటి మనం చేసేది ఏంటంటే, ఎదుటివాడు ఒక అన్యుడు అనుకోండి, మనం క్రైస్తవుడు, వాడిని మార్చడానికట వాడు సినిమాకి రమ్మన్నప్పుడు మనం వెళ్ళిపోవాలట. వాడిని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం, వాడు రేపు పొద్దున మనం మాట వినాలంటే ఈరోజు వాడు చెప్పినట్టుగా మనం సినిమాకి వెళ్తే రేపు పొద్దున ప్రార్థనకు రమ్మంటే వస్తాడు కదా అన్న. చెత్త లాజిక్లు బాగానే ఉంటాయి కానీ దేవుని దగ్గర పనిచేయవయ్యి. ఇదిగో వాడు పలానా కార్యక్రమానికి రమ్మన్నాడు అన్న, ఇంకో అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది, ఈరోజు అక్కడ రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళాను అనుకో, రేపు పొద్దున మనం ప్రేయర్ జరిగినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు పిలిస్తే వస్తాడు కదా, అప్పుడు మారుతాడు కదా అని ఇలాంటి లాజిక్లు చెప్పేవారు లేరా? ఉన్నారు. ఈ మానవతావాదం సమాజంలో సంఘంలో ప్రవేశించినప్పటి నుండి ఇవే ఆలోచనలు మనకు కనబడుతున్నాయి. ఇవే కదా సంఘాన్ని పాడు చేయడానికి సిగ్గుపడాల్సిన సంగతులు ఏందట అతిశయిస్తున్నాం మనం. ఇది తప్పని తెలిసినా సరే దాన్ని గొప్పగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి. ఇదిగో ఏదైతే కొన్ని విషయాలు దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఆలోచన మనం పట్టుకోలేము. ఈ విషయంలో ఈయన ఎలా చేశాడంటి, ఇది అసలు ఇది ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు కదా అని అనిపిస్తుంటుంది మనకి. మానవత దృక్కోణంలో ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. ఆయన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఏది తప్పుగా కనపడదు. కనీసం ఆయన అడగడానికి కూడా నీ దగ్గర ప్రశ్నలు ఏవి మిగలవు. నీకెందుకు అంత స్వేచ్ఛనిచ్చేసాడు, దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడు అంటే దేవుడినే నిందించి ఎంత స్వేచ్ఛనిచ్చాడట, ఆయన్నే తోలనాడు మాట్లాడి ఎంత స్వేచ్ఛ మనిషికి ఇచ్చేసాడట. ఆయన ఏదైనా అనేసినా సరే ఆయన మాట్లాడకుండా ఊరుకునే స్వేచ్ఛ దేవుడు మనిషికి ఇచ్చేసాడు కాబట్టి ఈరోజు ఊపిరి పీల్చుకుని మనిషి బ్రతికేస్తున్నాడు. అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటే ఆయన అర్థం చేసుకోవడానికి ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, అర్థం చేసుకోకుండా పోతున్నాం. ఒకనాడు ఇస్రాయేలీలు కానీ ఇస్రాయేల్కు ముందు ముందు బ్రతికిన జనాంగం ఏదైతే చేశారో ఈనాడు క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. వారు ఏం చేశారు, దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని మహిమ పరచలేదట. కేవలం ఇస్రాయేలీలే కాదు, అంతకుముందు బ్రతికిన జనాంగం కూడా. వారందరికీ దేవుడు అంటే ఏంటో తెలుసట, కానీ దేవుణ్ణి దేవునిగా మహిమ పరచలేదట. మనకే దేవుని గురించి తెలుసు, మనకే ఆయన లక్షణాలు తెలుసు, మనకే ఆయన ఇష్టాలు తెలుసు, మనకే ఆయన సంకల్పం తెలుసు, అన్నీ తెలుసు. మనం కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచట్లేదట. మన క్రియల ద్వారా దేవుణ్ణి తిడుతున్నారు తప్ప మన క్రియలను చూసి దేవుని మహిమపరిచేవారు ఉన్నారా? ఇవేమీ చేయని అవసరం లేదు, కనీసం నీకు నువ్వు బ్రతుకు. ఎవరినో దేవునిలోకి లాగని అవసరం లేదు, మంటల్లో పడిపోయేవారిని నువ్వు దేవునిలోకి లాగడం తర్వాత సంగతి. నువ్వు మంటల్లోకి దొక్కండా నిలబడు లేదు, ఎవరి గురించో ప్రార్థన తర్వాత చేద్దు కానీ నీ జీవితం నరకపాత్రులు కాకుండా నువ్వు నిలబడు. పరలోకం కోసం పోరాడడం తర్వాత ముందు నీ జీవితంలో పాపం చేయకుండా పోరాడు. నరకం వచ్చేస్తుందని భయపడి మనం ఏదో అలా బ్రతుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. పరలోకం 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 కావాలని, పరలోకం తర్వాత మన జీవితాలకు పరలోకం కూడా నవ్వుతుంది. ఈరోజు సిగ్గయ్యలు ఈ సంగతులు మాట్లాడుకున్నప్పుడు దేవుడు అనుకున్న విలువలు మనలో కనబడలేనప్పుడు దిగజారిపోతున్నామని ఏ మనిషికి అనిపించకపోతే ఏదో అలా బ్రతికి వెళ్ళిపోతున్నామంతే.
చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి నేను క్రైస్తవుడినని, కానీ దేవునికి నచ్చితే మాత్రం ఏమీ ఉండదు మన జీవితంలో. దేవుడు అనుకున్న విలువలు కనబడే ముందుగా కనీసం మన జీవితాన్ని దేవునికి నచ్చే విధంగా మసలు కొందాం. ఆయన కొరకు ఏవో కార్యాలు చేయమని చెప్పట్లా, ముందు మనం చేసే చిన్న చిన్న పాపాలు మానేద్దాం. పరిగెట్టమని నేను చెప్పట్లా, కనీసం అడుగులన్నా వేద్దాం. వెలుగుగా తారల మెరిసిపోండి అని చెప్పట్లా, కనీసం నీకు నువ్వు వెలుగు, నీ జీవితం నువ్వు చూసుకుని నేను బాగానే ఉన్నానని ఒక భరోసా నీ జీవితానికి నువ్వు, నీ మనసు నీ మీద నేరస్థాపన చేయకుండా జీవించు. అది చాలు దేవుని కొరకు బ్రతకడానికి. తర్వాత మనం పరిపూర్ణతపై పడుగులేస్తాం. సంఘాన్ని ఏదో ఉద్ధరించాలని కాదు, ముందు మీరు మారండి, తర్వాత సంఘం ఆటోమేటిక్గా మారుద్ది. బోధకులైనా ఎవరైనా మనం చెప్పే బోధ కానీ, మనం చూసే మనం చూసే చూపు కానీ, మన మాట కానీ ఏదైనా క్రీస్తునకు సమానమైన పరిపూర్ణత రావాలంటే దినదినము మనం దేవుని కొరకు రగిలిపోతూ ఉండాలి. ఆయన ఎలా అయితే ఆలోచిస్తాడో మనం కూడా అలానే ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఇవేవి మన దగ్గర కనబడకపోతే ఈరోజు మనం ఆరిపోయే మన సంగతి మాత్రం మర్చిపోకండి. ఏదో దేవుని ఎరుగమని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతున్నాం అంతే. దేవుడు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో దేవునికి తెలియదు. దేవుని విలువలు ఏవి మనలో కనబడట్లేదంటే మనం ఒకసారి రాసేసుకొచ్చి బైబిల్ మీద నాకు దేవుడు ఎవరో తెలియదండి. మన జీవితంలో కూడా ఇవే ఉంటే సరిదిద్దుకుందాం. కనీసం దేవుని కొరకు ఒక్క స్టెప్ అయినా ముందుకు వేద్దాం. అలా ఉంటారని ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి, ఇప్పటివరకు ప్రభా మీరేవైతే ఆశించారు, మీరు ఎలాంటి జీవితాన్ని మాలో కావాలనుకున్నారో అవేవి మాలో కనబడట్లేదు తండ్రి. అయినా మమ్మల్ని క్షమించరు, మమ్మల్ని ప్రేమించరు తండ్రి. ఇకనైనా మా వైఖరిని మార్చుకొని మీరు అనుకున్న విధానంలో మేము బ్రతకటకు సహాయాన్ని అనుగ్రహించండి. ఏ విధము చేతను మిమ్మల్ని బాధపరచకుండా తండ్రి, ఎదుటి వారిని రక్షిస్తున్నామన్న మాయలు ప్రభు మమ్మల్ని మేమే ఆర్పేసుకుంటున్నాం. అలా కాకుండా తండ్రి, మా జీవితాన్ని నీకు ఇష్టంగా మలుచుకున్నటకు సహాయాన్ని అనుగ్రహించమని, ఆ వెనుక మాట్లాడుతున్న మీ కుమారులకి సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నింపి మాకు అవసరమైన మాటలను అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.